Hello foodies, welcome to VismaiFood. Ivalti special street food style gobi fried rice. Honestly naku indo chinese style fried rice kante kuda mana street style fried rice ekkuga nachutundi. Haiga mana flavors ni enjoy chestunnattu gaane untundi. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క తీరు, కొందరు కొన్ని వేస్తే ఇంకొందరు ఇంకొన్ని వేయరు. ఇది నా పద్ధతి. ఈ రెసిపీని మీరు జాగ్రత్తగా ఫాలో అయితే పర్ఫెక్ట్ క్రిస్పీ కాలీఫ్లవర్ ఎలా వస్తుంది టిప్స్ తెలుస్తాయి. మిగిలిన ఫ్రైడ్ రైస్ టాసింగ్ మీ అందరికీ తెలిసిందే. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్ లో పావు కప్పు పెరుగు తీసుకోండి. పెరుగులో 1 టీ స్పూన్ కారం, కొంచెం రెడ్ ఫుడ్ కలర్, కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 రెబ్బ కరివేపాకు సన్నని తరుగు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 3 టేబుల్ స్పూన్ల మైదా వేసి కాసిన నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త చిక్కగానే కలుపుకోండి. కోటింగ్ పలుచన అయితే కాలీఫ్లవర్ని అంటి పట్టి ఉండదు కోటింగ్, నూనెలో వేయగానే విడిపోతుంది. తర్వాత 200 గ్రాముల కాలీఫ్లవర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నది పిండిలో వేసి నెమ్మదిగా కోట్ చేయండి కాలీఫ్లవర్ విరగకుండా. ఆ తర్వాత బాగా వేడెక్కిన నూనె మంట పూర్తిగా తగ్గించేసేయండి. ఆ తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు కొన్ని వేసి ముందు 5-6 నిమిషాల పాట అలా లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. అప్పుడు కాలీఫ్లవర్ లోపలి దాకా ఉడికి వాటర్ ని బయటికి వదిలి క్రిస్పీగా అవుతుంది కాలీఫ్లవర్. ఈ టెక్నిక్ ని అర్థం చేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మంట హై ఫ్లేమ్ లోకి పెట్టి క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకోండి. ఈ టిప్స్ ని మీరు ఫాలో అయితే బెస్ట్ క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రైని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 2 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 4 వెల్లుల్లి తరుగు, 1 చిన్న ఉల్లిపాయ మీడియం కట్, ఇంకా 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేస్తూ ఫ్రై చేయండి. ఆనియన్స్ కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఆ తర్వాత 1 కప్పు బియ్యానికి కాస్త ఉప్పు వేసి ఇలా పొడిపొడిగా వండుకున్నటువంటి అన్నం తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అజినమోటో లేదా అరోమేట్ పౌడర్ 2 లేదా వదిలేయండి. అలాగే 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, కొద్దిగా సాల్ట్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేస్తూ ఉండాలి. ఎంతసేపు టాస్ చేయాలంటే ప్రతి మెతుకు వేడెక్కాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్, కాస్త స్ప్రింగ్ ఆనియన్ తరుగు, ఫ్రైడ్ కాలీఫ్లవర్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. ఇదే రెసిపీని ఇంకాస్త స్పెషల్గా మార్చాలంటే బాస్మతి రైస్ వాడుకోండి. సచ్ సింపుల్ రెసిపీ, అవునా కదా? దింపే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేయండి. గోబీ ఫ్రై చేసే టెక్నిక్స్ని మీరు అర్థం చేసుకుంటే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ మీకు వచ్చి తీరుతుందంతే. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నా ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి.